మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా ట్రైలర్ మతిపోగొడుతోంది. రిలీజ్ అయిన 24 గంటల్లో 25 మిలియన్ల వ్యూస్ దాటడం పెద్ద విషయం కాదు. కానీ ఈ ట్రైలర్ కి కూడా ట్రిపుల్ ఆర్ రేంజ్ లో గ్లోబల్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఎలాగైతే ట్రిపుల్ ఆర్ నాటు నాటు సాంగ్ కి యుఎస్ నుంచి యూరప్ వరకు వెస్టర్న్ ఆడియన్స్ కూడా పడిపోయారో, ఇప్పుడు దేవరలో కొన్ని అంశాలు అలాగే విదేశీయుల్ని ఫిదా చేస్తున్నాయి. ముఖ్యంగా ఆ షాక్ ని ఎన్టీఆర్ నడిపే సీన్ చూసి షాక్ అవుతున్నారట. అంతేకాదు, దేవర ప్రమోషన్ కోసం బాలీవుడ్ గ్రీక్ గాడ్ రంగంలోకి దిగుతున్నాడు కొరటాల శివ. ఈసారి ఒకే దెబ్బకి రెండు పిట్టలంటూ ఎన్టీఆర్ మీద పాన్ ఇండియా స్వారీ చేయబోతున్నాడు. దేవర ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 25 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది రెగ్యులర్ గా మ్యాన్ ఆఫ్ ద మాసెస్ సినిమాలకు జరిగేదే. కాకపోతే ఈసారి ట్రైలర్ కొత్త రికార్డులతో గ్లోబల్ గా పాపులర్ అవుతోంది. ఇక ఈ ట్రైలర్ విడుదలైన 9 నిమిషాలకే 100,000 సొంతం చేసుకున్న సినిమా అవడం నిజంగా రికార్డే. ఇదే అనుకుంటే దేవర ట్రైలర్ చివరిలో సొర్రచేప షాట్కి అమెరికన్స్ ఫిదా అవుతున్నారు. నిజానికి హిందీ మీడియా ఇదే షాట్ మీద ట్రోల్స్ కామెంట్స్ పెంచింది. కొందరు ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ సొర్రచేప మీద స్వారీ ఏంటంటూ మీమ్స్ పెట్టి వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. కానీ వాటికి కౌంటర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, ఫారినర్సే ఇస్తున్నారు. నిజంగా విదేశీ మహిళ పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేవర ట్రైలర్ చివరిలో సొరచేపను కొరడాతో కంట్రోల్ చేస్తూ నీళ్లలోంచి సొరతో సహా సముద్రం ఉపరితలంపైకి జంప్ చేసే షాట్కి అమెరికన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. బేసిక్గా ఇలాంటి మూవీ సీన్లు ఇండియన్ మూవీలో, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో కనిపిస్తాయి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్లో బైక్తో ఎన్టీఆర్ గుర్రంతో చరణ్ బ్రిడ్జ్ మీద నుంచి జంప్ చేసే సీన్ నాటు నాటు పాటకి అమెరికన్స్ యూరోపియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు అచ్చంగా అదే జరుగుతోంది. ఇక ఈ సినిమాకు వార్ టూలో ఎన్టీఆర్తో కలిసి నటిస్తున్న బాలీవుడ్ గ్రీక్ గాడ్ ప్రమోషన్ చేయబోతున్నాడు. దేవర్ కోసం హృతిక్ హోస్ట్గా, ఎన్టీఆర్ కొరటాల శివ గెస్ట్గా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.